నేడు 20 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అంత్యోదయ ద్వారా ఉపాధి అనే సూర్యోదయాన్ని చూస్తున్నారు. ఓకే अंदर की ना पेर डॉक्टर राधिका నేను సీతపల్లి మెడికల్ ఆఫీసర్ అండి. ప్రెజెంట్ ఇప్పుడు యాత్ర క్యాంప్లో మెడికల్ ఆఫీసర్ కింద నేను ఇక్కడ వాడపల్లి దగ్గరికి వచ్చాను. ఈరోజు 19 నవంబర్న మాకు మార్నింగ్ ఏమో బోలగండ క్యాంపు అండ్ ఆఫ్టర్నూన్ ఏమో వాడపల్లి క్యాంప్ ఉంది. ప్రజెంట్ మాకు ఈ క్యాంప్లో ప్రధానమంత్రి గారి ఆదేశం ప్రకారం ఈ యాత్ర ప్రోగ్రాంలో మనం ప్రజలకి ట్రీట్మెంట్ కానీ సెంట్రల్ స్కీమ్స్ కానీ దాని గురించి అవగాహన కల్పించడానికనే ఇవ్వడం అయితే జరిగింది. దానిలో భాగంలానే మనకి 2 స్కీమ్స్ అయితే ఉన్నాయి. మనకి ఆయుష్మాన్ భారత్ ద్వారా మనకి ప్రజలకి 5 లక్షల ప్రతి ప్రజలకి ఐడి కార్డులు అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఐడి కార్డు ద్వారా ప్రతి మనిషి 5 లక్షల వరకు హాస్పిటల్లో ఎంతో ట్రీట్మెంట్ కొరకు 5 లక్షల వరకు ప్రతి సంవత్సరం వరకు వాళ్ళు లబ్ధి పొందుతారు. సో అన్ని రకాలమైన వ్యాధులు కానీ ఏదైనా సర్జరీలు కానీ ఆరోగ్యశ్రీ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఎఫ్పిసి ద్వారా ఎఫ్పిసి ఇప్పుడు ఎఫ్డిపి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో ఇంటింటికి మనకి వైద్య సేవలు ప్రతి ఇంటికి అందించడం అయితే జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. అండ్ ఎవరైతే మనకి ఎక్కువ కాస్ట్లీ మెడికేషన్ కానీ ఏదైనా సర్జరీలు కానీ చేయించుకోవడం వాళ్ళకి ఇబ్బంది అయినా ఇటువంటి ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. నమస్కారం అండి. రంపచోడవరం మండలం వాడపల్లి గ్రామము బచ్చల మంగమ్మ గారు. నా పేరు బచ్చల మంగమ్మ గారు అండి. మాకు జలజీవన మిషన్ వేశారని మా గ్రామానికి సెలెక్ట్ అయ్యిందండి. మాకు ఇంటింటి కుళాయిలు వేశారండి నరేంద్ర మోడీ గారికి. మా ధన్యవాదాలండి. ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము ప్రజలకు అందుబాటులో ఉంది. మరి పెన్షన్ అనగా మరి రైతులకి 2000 చొప్పున మోడీ గారు పెట్టింది. 3 విడతలుగా పెడుతూ ఉన్నారు. ఈ సంకల్పన యాత్రలో మరి గర్భిణీ స్త్రీలకు మరి బియ్యము పప్పు పాలు ఇవి అందుతున్నాయి. అలాగే కేంద్రం పెట్టినటువంటి ఎరువులు రైతులకి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి రైతు అకౌంట్లో ప్రతి జమ చేరుతుంది. మరి బీమా పథకాలు అంటే 18 ఏళ్ళ నుండి 70 సంవత్సరాలకి ఈ బీమా కూడా కేంద్రం పెట్టింది. అది కూడా బాగానుంది. మాకు ఒక్కటి కొదవగా ఉంటుందండి. అందరికీ నమస్కారం అండి. వాడపల్లి పంచాయతీ రంపచోడవరం మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. మాకు కేంద్రం అండి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద మాకు ఇల్లు ఇచ్చారండి. 180,000 స్కీమ్ అండి. దాన్ని మేము కట్టుకొని మా కుటుంబ సభ్యులమంతా సంతోషంగా ఉన్నామండి. ఈ పథకం కింద మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి మా ధన్యవాదములండి. పేరు షేక్ బాషా అండి. పంచాయతీ సెక్రటరీ వాడపల్లి గ్రామం రామచోడవరం మండలం ఎస్ఆర్ జిల్లా. ఈరోజు మా వాడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కొత్త ప్రోగ్రాము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ఈ కార్యక్రమంలో భాగంగా మన వాడపల్లి గ్రామానికి ఈరోజు వ్యాన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా చాలా వరకు వివిధ రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఆ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా, ఆ పథకాలు లబ్ధి పొందిన లబ్ధిదారులు వాళ్ళ జీవితంలో ఈ పథకాలు ఎంతవరకు వాళ్ళకి సహకరించినాయి డెవలప్ అవ్వడానికి, అలాగే గ్రాస్ రూట్ లెవెల్లో ఇంకా ఎవరైనా లబ్ధిదారులకి ఈ పథకాల గురించి తెలియకపోతే వాళ్ళని ఈ పథకాల గురించి అవేర్నెస్ కల్పించి వాళ్ళని కూడా ఎన్రోల్ చేసి దీంట్లో ఈ పథకాల్లో భాగస్వామ్యం చేసి వాళ్ళని కూడా లబ్ధి పొందేలా చేకూర్చడం,
पधकों में चाल रकल मन केन्द्र प्रभुत्म विविध रकल प्रधानमंत्री जनधन योजना किसान क्रेडिट कार्ड्स प्रधानमंत्री आवास योजना जल जीवन मिशन इला अनेक रकल पधकाल अन्नी डिपार्टमेंट अधिकारू कार्यक्रम में पागोनी वाल वाल डिपार्टमेंट द्वारा ये विधम पधका वस्तना चपड़ जरिए अलागे इक डिस्प्ले वैन वे वैन डिस्प्ले जरिए अलागे बयो फर्टिलाइजर्स फर्टिलाइजर्स इप्पुडु मन की व्यवसाय रंग में ये विधम सांकेतिक अभिवृद्धि जरिए अने मन फर्टिलाइजर्स వాడకని ఎంతవరకు సాధ్యమైనంతవరకు ఎలా తగ్గించగలమనే దాన్ని డ్రోన్ ద్వారా డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. డ్రోన్ ఉపయోగించి తక్కువ మోతాదులో మనం తక్కువ కాల వ్యవధిలో మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉండేలాగా ఎలాగ మనం ఉపయోగించుకోవచ్చు, ఎలాగ ఆరోగ్యపరంగా అవి ఉపయోగపడతాయి అనేది అన్ని డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందండి. దీనికి ప్రజలు కూడా అందరూ వచ్చి చాలా విజయవంతం చేయడం జరిగిందండి. కానీ డ్రోన్ అనుకోండి, మనం ఇక్కడ ఉండి కిలోమీటర్ల అవతల దాకా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల ఆరోగ్యపరంగా కానీ అలాగే మనకి టైం సేవ్ అవుతుంది, ఆరోగ్యం సేవ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పనితీరు వచ్చేసేటప్పటికి మనం ఒక ఎకరానికి 150 లీటర్ల నుంచి 200 లీటర్ల వరకు మంచి ఏదో కొడతాం. దీనివల్ల ఏమవుతుందంటే మందు డైల్యూట్ అయిపోతుంది అన్నమాట. డైల్యూట్ అంటే పవర్ తగ్గిపోతుంది అన్నమాట. వ్యవసాయంలో వాడే అగ్రికల్చర్ డ్రోన్ దీని కెపాసిటీ వచ్చేసి 10 లీటర్లు అండి. డ్రోన్ 10 లీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. ఎకరం వచ్చేసి 5 నిమిషాల్లో స్ప్రే చేస్తాను. అదే ఒక మనిషికి కనుక ఒక ఎకరం కొట్టాలంటే కనుక మినిమం 1 గంట నుంచి 2 గంటల వరకు టైం పడుతుంది. స్టార్ట్ చేసి తీసుకోండి.